గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సాడ్ గా ఉన్నాం సార్. సాడ్ గా ఉన్నారా? ఓ, చాలా రోజుల తర్వాత ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నానా? అదేం కాదు సార్, తెలంగాణలో ఎగ్జామ్స్ రద్దు చేశారు, కానీ మన ఏపీలో మాత్రం ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం సార్? ఎగ్జామ్స్ రాయకుండా ఇంటర్మీడియట్ జాయిన్ అయితే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని పిలవరు. గుట్కా బ్యాచ్ ఫస్ట్ ఇయర్, కిళ్ళి బ్యాచ్ సెకండ్ ఇయర్ అని పిలుస్తారు. ఓకే పిల్లలు, ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అవ్వగానే ఏం చేయాలో ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఒకవేళ మర్చిపోతే పైన ఉన్న ఐ బటన్ ని క్లిక్ చేసి చూడండి. సార్, వచ్చిందే నలుగురు, దానికి కూడా అటెండెన్స్ అవసరమా? ఏంటి, ఈ రోజు కూడా నలుగురే వచ్చారా? వీళ్ళని ఇలా కాదు, టీసీ ఇచ్చి పంపిస్తే అప్పుడు దారికి వస్తారు. సార్, ఆల్రెడీ వాళ్ళందరూ టీసీ తీసుకుని వేరే స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్ళారు. టీసీ తీసుకుని వెళ్ళిపోయారా? ఏ, ఎందుకని? వాళ్ళది తెలంగాణ అంట సార్, అక్కడైతే ఎగ్జామ్స్ రాయకుండానే ప్రమోట్ చేస్తారంట, అందుకే వాళ్ళందరూ తెలంగాణ స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అవ్వగానే ఏం చేయాలో తెలుసు, కానీ అటెండ్ అవ్వకముందు ఏం చేయాలో తెలుసా? మొబైల్ డేటా అయిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి సార్. ఎర్లీ మార్నింగ్ డేటా అయిపోవడం ఏందిరా బడుద్దాయి? మూవీ డౌన్లోడ్ పెడితే ఎర్లీ మార్నింగ్ ఏంది, మిడ్ నైట్ 12:30 అయిపోతుంది సార్. సార్, నన్ను చెప్పమంటారా? ఎస్ మై బాయ్, ఎవరైనా చెప్పొచ్చు. మంచి తలతలాడుతున్న షర్ట్ వేసుకొని కెమెరా ముందు కూర్చోవాలి సార్. షర్ట్ ఒక్కటేనా? వాట్ అబౌట్ ప్యాంట్? ప్యాంట్ తో ఏమవసరం సార్, కెమెరాలో షర్ట్ మాత్రమే కనబడుతుంటేను. ఈ ఐడియా నాకు రాలేదే. అచో చాంగోయే, కూలుంటేనే బాగుండేది, వర్షం వస్తే ఎగ్గొట్టే వాళ్ళం. ఈ ఆన్లైన్ క్లాసులతో వర్షం వచ్చినా పిల్లలు పడినా క్లాసులు మాత్రం ఆగట్లేదు. ఏరా బంటి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అబ్బే ఏం లేదు సార్, బట్టతల ఉంటే గొప్పవాళ్ళు అవుతారంట, నిజమేనా సార్? నీ బొందరా నీ బొంద, అది బట్టతల కాదు పట్టుదల. పట్టుదల ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. మీ మాటలో పడి క్లాస్ చెప్పడమే మర్చిపోయాను, కాబట్టి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెబితే ఇప్పుడే క్లాస్ క్లోజ్ చేద్దాం. వాలంటైన్ కి వ్యతిరేక పదం ఏంటో చెప్పండి. క్వారంటైన్ సార్. క్వారంటైన్? అదేలారా? వాలంటైన్ కి ఇద్దరు కలిసి అతుక్కొని కూర్చొని మాట్లాడుకుంటారు సార్, అదే క్వారంటైన్ లో అయితే విడివిడిగా దూరం దూరం కూర్చొని మాట్లాడుకోవాలి సార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.